कोमरम आसीफाबाद जिल्ला दाहेगम मंडलंलोनी पेसरकुंट ग्रामं पेरु प्रतिष्ठलकु मरो रूपं। ई कुग्रामं इप्पुडु पंचायती पेदवागन ओड्डुन उन्न ई पेसरकुंट ग्रामं आनाडु निजाम पालकुलु मन भारत सैन्यानिकी होराहोरी युद्धं जरिगिन प्रदेशं। विपरीतंगा वर्षालु कुरिसिनप्पुडु पेदवागन उप्पोंगि प्रवहिंचिनप्पुडु ग्रामंलो उन्न दलित निरुपेद कुटुंबालु तम प्राणालनु अरचेतिलो पेट्टुकुनि तलदाचुकुन्नारु। ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితిలో తమ ప్రాణదాత అన్నదాత అయిన తమ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ గ్రామస్థల దీనస్థితిని చూసి ఇక్కడి 16 కుటుంబాలకు ఇంటి స్థలాలను ఇచ్చారని గ్రామ సర్పంచ్ నక్క పద్మ సునీల్ అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎమ్మెల్యే కోనప్ప జిల్లా వైస్ చైర్మన్ కృష్ణారావు మండల ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామ పంచాయతీని అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నామని ఆమె ఏవిఎన్ టీవీతో చెప్పారు। मंडल दाहेगम ग्राम पंचायत पेसरकुंट ना पेरु नक्का पद्म सुनील। पल्ले प्रगति 5వ విడత ఇంతవరకు చాలా ప్రోగ్రామ్ జరిగాయి। ఇప్పటివరకు అయితే నోటి నీళ్ళ వల్ల పరిశుద్ధం గాని ఊడవడం వల్ల అల్ల నర్సరీ పార్క్ అన్ని విషయాలు కూడా ఇప్పటివరకు అయితే పరిశుద్ధ నీటి కోసము నర్సరీ కోసము ఉపాధ్యాయం పని కోసము అన్న చాలా పనులు మా వర్కర్స్ ముందుకు వెళ్ళి పనులు చాలా జరిపిస్తున్నారు। ఇప్పటివరకు అయితే ఏ కష్టాలు ఇబ్బందులు లేవు। మేము మొట్టమొదటిసారి సర్పంచ్గా మా ప్రజలందరూ నన్ను ఎన్నుకొని నేను పేదవాళ్ళము ముందుకు నడిపించి నన్ను గెలిపించారు। ఏ సహాయమైనా నేను చేస్తానని హామీ ఇచ్చాను వాళ్ళకు। ఇప్పటివరకు ఏ పని కూడా ఎనికి పోలేదు, ముందుకే నడుస్తుంది। మేము ప్రతి సంవత్సరము వర్షకాలము చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాము। ఇప్పటికైతే మేము చాలా సార్లు కోనేరు కోనప్ప గారిని దయతల్చి మా మీద కొంచెము పేదవాళ్ళని మా ఎస్సీ కాలనీ నాదని చాలా సార్లు చెప్పారు। చెప్పి చిన్నాయనము శివాలరావు దాయేగం మండలం దగ్గర దాయేగం మండల్ గ్రామ పంచాయతీ పెసరకుంట। నా పేరు నక్క సునీల్। మాకు ఇది వర్షాకాలం ప్రాంతంలో మా ఊరు చాలా ఇబ్బందులు పడుతుండేటి। తాతల నాడికెళ్ళి చెంటు భూమి లేదు వీళ్ళకు, మా వాళ్ళకు చెంటు భూమి లేక ఇబ్బందులు పెడుతుంది। వర్షం వచ్చినప్పుడల్లా వాగ పొంగేది, వాగ పొంగినప్పుడల్లా మాకు ఇళ్ళకు వర్షం వాగ అచ్చుడు అచ్చడం ఇట్లా మేము స్కూళ్ళలో పోయేటోళ్ళు తలదాచుకుంటాను। మా ఎమ్మెల్యే వారి దయవల్ల ఎమ్మెల్యే వారికి ఈ వార్త అందిన తర్వాత అయ్యా మాకు ఇలాంటి ఇబ్బంది ఉన్నదని చెప్పిన తర్వాత మీరు ఏం భయపడకండి, నేను రేపు పొద్దున వస్తానని సార్ వచ్చి మా బాధ కష్టాలను తెలుసుకొని వెంటనే ఎంఆర్ఓ గారి కలెక్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా మా ప్రజలు ఇట్లా ఉన్నారు, మా వాళ్ళకి ఇలాంటి మాకు భూములు కావాలి, వాళ్ళకి ఎట్లన్నా దయచేయండి అని ఎంఆర్ఓ గారికి అందిస్తే మాకు దాయేగం మండల్ మా దాయేగం మండలు 13 కుటుంబాలకు సర్వే నెంబర్ 459 సర్వే నెంబర్లో మాకు ఎంఆర్ఓ గారు కేటాయించింది। మా ఎమ్మెల్యే గారు మా గురించి ఎంతో బాగా కష్టపడ్డాడు కృష్ణారావు ఎమ్మెల్యే గారు దయవల్ల ఈ మీ తాతల నాడికెళ్ళి ఇలాంటి ఆయన రుణపడి ఉంటాం మేము తప్ప దయతోటి।